हाय फ्रेंड्स, कनक दुर्गम्म गुड़ प्रीवियस वीडियो मिस अयिन वाळ्ळंटे किंद डिस्क्रिप्शन लो लिंक इस्तानु, तप्पकुंडा चूडंडी। फ्रेंड्स, विजयवाड़ कनक दुर्गम्म टेंपल नी चेरुकोवालंटे देवस्थान बसलु रेंडु रकालुगा उंटाई। घाट पैकि अयिते 10 रूपायलु तीसुकुंटारु, घाट किंद अयिना सरे 10 रूपायलु। मीरु एक्कड वेळ्ळालनुकुन्ना सरे बसल्लोने वेळ्ळंडी। కొత్తగా మీరు టెంపుల్ కు వెళ్ళాలనుకున్నట్లయితే బస్ స్టాండ్ నుంచి టెంపుల్ బస్సులు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఉంటాయి ఫ్రెండ్స్। ఆటో వాళ్ళ చేతిలో మోసపోకండి। పై నుంచి చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంద్రకీలాద్రి పై నుంచి ఇదంతా కూడా చూస్తారండి। మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి। ఫ్రెండ్స్, మీరు నన్ను Facebook మరియు Instagram లో ఫాలో అవ్వచ్చు। మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను। फ्रेंड्स, इप्पुडु मीरु चूस्तुन्नदि विजयवाड़ पंडित नेहरू बस स्टेशन। मनम इक्कड बस स्टाण्ड नुंचि विजयवाड़ कनक दुर्गम्म टेंपल नि एला चेरुकोवालो मीकु चूपिस्तानु। विजयवाड़कु रावडम इदि नेनु रेंडोसारि। मोदटिसारि वच्चिनप्पुडु कूडा दुर्गम्म तल्लिनि अयिते दर्शिंचुकोनि वेळ्ळानु। मोदटिसारि नेनु वेळ्ळेटप्पुडु टेंपल चाला दूरम अनि आटोलो वेळ्ळानु। कानी मीकु बस स्टाण्ड नुंचि प्रति 5 निमिषालकु ओकसारि अयिते बस उंटुंदि। सो वीडियोनि स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडि। చూడండి, బస్ స్టాండ్ లోనే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం అని బస్సు మనకు రెడీగా ఉంటుంది। టికెట్ ఒక పర్సన్ కేవలం 10 రూపాయలు మాత్రమే। ఈ టన్నెల్ దాటుకొని అటువైపు వెళ్ళినట్టయితే మీకు అందమైన కృష్ణా నది పరివాహక ప్రాంతం అయితే కనిపిస్తుంది। చూడండి, వ్యూ అయితే ఎంత బాగుందో చూసేకే। ఫ్రెండ్స్, మీకు ఎదురు కనిపిస్తున్నది మొత్తం కూడా ప్రకాశం బ్యారేజ్। ఈ దేవస్థానం బస్సు ఈ స్నానాల రేవ దగ్గర కూడా ఆపుతారు। మీరు ఎక్కడ దిగినా సరే కేవలం 10 రూపాయలు మాత్రమే। టెంపుల్ కింద దిగినా 10 రూపాయలే। మీరు బస్ ఎక్కేటప్పుడు అడగాలి, గార్డ్ సెక్షన్ వెళ్ళే బస్సులు వేరే రకం ఉంటాయి। టెంపుల్ కింద నుంచి వెళ్ళాలంటే బస్ ఇక్కడ కాసేపు ఆగుతుంది। టెంపుల్ ఫ్లైఓవర్ నుంచి అయితే కృష్ణా నది చూడడానికి ఒక రేంజ్ లో ఉంటుంది। స్నానాల రేవు నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఫ్లైఓవర్ నుంచి రైట్ సైడ్ బస్సు టర్న్ అవుతుంది। ఇక్కడ మీరు ఎదురు గమనించినట్లయితే దుర్గమ్మ గుడి అనే ఒక బోర్డు ఉంది చూడండి। ఇప్పుడు బస్సు ఘాట్ సెక్షన్ వెళ్తుంది। ఆల్రెడీ ఒక బస్సు భక్తులను పైన దింపేసి మళ్ళీ రిటర్న్ వస్తుంది చూడండి। ఇప్పుడు వెళ్ళిన బస్సును అయితే మనము టెంపుల్ బస్ అని ఈజీగా ఐడెంటిఫై చేయగలము।
విన్నారు కదా, కండక్టర్ అరుస్తున్నారు చూడండి. కేవలం 10 రూపాయలే ఒక పర్సన్కి తీసుకుంటారు. మరొక బస్సు మనకు ఎదురుగా వస్తుంది చూడండి. ఇలా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అయితే మనకి కొండపై నుంచి బస్సులు ఉంటాయి, బస్టాండ్ నుంచి బస్సులు అవైలబుల్ ఉంటాయి. బస్సు నిలపడం ఆలస్యము, కేవలం 5 నిమిషాల్లోనే ఫుల్ అయిపోతుంది. భక్తులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు చూడండి. నార్మల్ బస్సు కంటే దేవస్థానం బస్సుని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు చూడండి. బస్సు మీద రాసినారు. లడ్డు కౌంటర్ చూడండి, మొత్తం ఫుల్ అయిపోయింది. ఒక లడ్డు కేవలము 15 రూపాయలు మాత్రమే. చెప్పుల స్టాండ్ రైట్ సైడ్లో మీరు గమనించినట్టయితే 2 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ క్లాక్ రూము అంటే మన సామాన్లు భద్రపరుస్తారు, బ్యాగులు ఏవైనా సరే కేవలం 5 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడైతే ఫోన్ కానీ కెమెరా కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ ప్రతి ఒక్క దానిపై కేవలం 5 రూపాయలు తీసుకొని మనకి టోకెన్ అయితే ఇస్తారు. ఇంకా పూర్తిగా అయితే తెల్లారలేదు. ఇప్పుడు సమయం వచ్చేసి దాదాపుగా 7 నుంచి 8 మధ్యలో అయితే ఉంటుంది. పైనుంచి చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంద్రకీలాద్రి పైనుంచి ఇదంతా కూడా చూస్తానండి. కొండపై నుంచి ఫ్లైఓవర్ వ్యూ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఆ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్న తర్వాత మీ ఫోన్లు కానీ బ్యాగులు కానీ చెప్పులు కానీ టోకన్స్ ఉంటాయి. టోకన్స్ ఇచ్చిన తర్వాత మీ వస్తువులు ఇస్తారు, కాబట్టి టోకన్స్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళవలసిన బస్సు అనేది వచ్చేసింది. ఈ బస్కి 2 డోర్స్ ఉంటాయి, కాబట్టి లేట్ చేయకుండా బస్సును అయితే తొందరగా ఎక్కేయాలి. కేవలం 5 నిమిషాల్లోనే బస్సు మొత్తం ఫుల్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరియు షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.